మీరు జాతీయ గీతాన్ని ఉద్దేశించి ఈ మధ్య కొన్ని కామెంట్స్ రాశారు, అసలు మీకేమనిపిస్తుందండి? దాంట్లో తప్పేంటి అసలు? అంటే తప్పు జాతీయ గీతంలో ఎందుకుంది? మనం చిన్నప్పటి నిలబట్టంలో కానీ ఇక్కడ మనకు చూడాల్సిన విషయం ఏంటంటే జాతీయ గీతాన్ని గౌరవించాలి అనేది మనం కాన్స్టిట్యూషన్లో మనం రాసుకున్న మాట. సో దేర్ ఇస్ అన్ ఆర్టికల్ విచ్ గైడ్స్ ఇట్. జాతీయ గీతాన్ని కానీ, జాతీయ జెండాని కానీ, జాతీయ పక్షిని కానీ, జాతీయ జంతువుని కానీ మనం ఎలా ట్రీట్ చేయాలి అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. సో అవి మన బాధ్యత, మన హక్కులతో పాటు ఆ బాధ్యతలు మనకు సంక్రమించాయి. దెర్ ఇస్ అ లా దట్ గాడ్స్ దెమ్. సో వాట్స్ సమ్ భయం కానీ, లేకపోతే వాటిని వ్యతిరేకించడం కానీ, వాటికి వ్యతిరేకంగా మనం వెళ్ళడం కానీ జరగదు. అది పెద్ద ఇష్యూ ఏమీ కాదు, ఎందుకంటే అది మనం యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ సమస్య ఏంటంటే థియేటర్లో జాతీయ గీతం ఎందుకు? రెండు, బలవంతంగా జాతి దేశభక్తులను రుద్దాల్సిన అవసరం ఈ టైంలో ఎందుకు వచ్చింది? ఈ రెండు ప్రశ్నలు. అంటే బలవంతంగా అనేది ఇక్కడ క్రూషియల్. దేశభక్తి గీతం అటు రాగానే ఏదైనా సరే ఆ జాతీయ గీతం అవనక్కర్లేదు. సారే జహా సత్య కానివచ్చు, వందే మాత్రం కానివచ్చు, వీటిలో ఏది వచ్చినా కూడా ఒక రోమాంచితం అవుతుంది మన దేహం, మన దేశం దేశభక్తి మన గుండెల్లో పొంగుతుంది. అది చాలు. జాతీయ గీతాన్ని నిలబడాలని మ్యాండేటరీ ఇది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం నిలబడతాం. సమస్య అది కాదు. నేను చెప్తోంది నేను నిలబడతానో నిలబడినా అనేది కాదు చాయిస్ నాకు. నన్ను ఎందుకు నిలబడమంటున్నావు నువ్వు బలవంతంగా అనేది నా రైట్. ఈజ్ ఎంక్రోచింగ్ మై రైట్ అంటున్నాను. రెండు, ఎక్కడ అంటున్నారు మీరు జాతీయ గీతాన్ని పాడమని? థియేటర్లోనా? థియేటర్కి ఏ మూడుతో వెళ్తాను నేను? ఒక సన్నీ లియోన్ సినిమా చూడడానికి వెళ్ళానండి నేను. అప్పుడు నా ముందు జాతీయ గీతం పాడే కూర్చోమంటారా? లేదు, నేను మిడ్ నైట్ షోకి వెళ్ళాను. అప్పుడు నేను నా లైక్ షార్ట్స్లోనో టీషర్ట్స్లోనో క్యాజువల్గా వెళ్ళాను నేను. ఐ మే నాట్ డిస్రెస్పెక్టింగ్ నేషనల్ యాంథమ్? నా థాట్స్ ఎలా ఉన్నాయి థియేటర్కి వెళ్ళినప్పుడు? వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ వి వాచింగ్? దేశభక్తి ప్రేరేపితమైన సినిమాలు ఎన్ని వస్తున్నాయి మనకి? ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాస్ మసాలా సినిమాలు చూడడానికి నేను మైండ్ ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్తే టక్మన్ నువ్వు నన్ను గిల్లి జాతీయ గీతం పాడమంటే అలాగా? ఇది సమస్య. ఒకటి, థియేటర్లోనే ఎందుకు? అంతెందుకు కోర్టులో పాడమని చెప్పండి. కోర్టులు రీసెంట్గా ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కోర్టు ప్రొసీడింగ్కు ముందో వెనకాలో జాతీయ గీతం పాడమంటే అలా కుదరదు అంటుంది కోర్టులే. మరి కోర్టులంత పవిత్రమైన రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడే ఇన్స్టిట్యూషన్స్లో జాతీయ గీతం వద్దు, అల్లరి చిల్లర సినిమాలు ఆడే థియేటర్లో మాత్రం జాతీయ గీతం పాడాలి? ఇది ఏం దేశభక్తి పెంపొందించడం అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంకొకటి, రీసెంట్గా మళ్ళీ సుప్రీంకోర్టే అంటుంది ఏంటి, నిలబడకపోయినా పర్లేదు, అదే మ్యాండేటరీ కాదు అని. ఒకటి, రాంగ్ ప్లేస్లో నువ్వు ప్లే చేయడమే తప్పు అయితే ఇప్పుడు మళ్ళీ డైకాటమీ ఎందుకు? జాతీయ గీతం వేస్తే మేము నిలబడతాం, అది మాకు తెలుసు నిలబడాలని. నిలబడినా నిలబడకపోయినా పర్లేదు అనేది అక్కడ చాయిస్ ఏమీ కాదు. రెండు తప్పులు చేస్తున్నారు. ఒకటే, అక్కడ బలవంతంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒకటైతే, ఇక్కడ మళ్ళీ చాయిస్ ఇవ్వడం ఇంకోటి. జాతీయ గీతం పాడితే లేచి నిలబడాలి, సింపుల్. అది ఎవరికి రూల్ ఏమీ కాదు, అది మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ అవసరమా అనేది మీరు ఆలోచించండి అంటున్నాను నేను. అందులో తప్పేముంది? నిజానికి దేశభక్తి అనేది జాతీయ గీతం పాడితే నిలబడినామా కూర్చున్నామా కాదండి. అసలు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నామా, మన దేశ చట్టాన్ని ఫాలో అవుతున్నామా, ఒక పౌరుడిగా మన బాధ్యతలు నెరవేరుస్తామా, ఇది దేశభక్తి. అంతేగాని దేశభక్తి వీఆర్ వేరింగ్ ఆన్ అవర్ స్లీవ్స్, క్రికెట్ మ్యాచ్ గెలిస్తే మేము సెలబ్రేట్ చేసుకుంటాము, ఇవి కాదు దేశభక్తులు. సమ్హో వీఆర్ బికమింగ్ జింగోయిస్టిక్. అంటే అతి ప్రేమ, అతి భక్తి చూపించడం కూడా పెద్దగా దేశానికి మంచిదేమీ కాదు. అది కేవలం ఆ టైంలో వచ్చే ఉన్మాద చర్యగానే అవుతుంది తప్ప, అందుకనే దాన్ని జింగోయిజం అంటారు ఇంగ్లీష్లో. అంతే తప్ప దేశభక్తి అయితే కాదు. దేశభక్తి అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి థింకింగ్. ఈ దేశం నాది కాబట్టి దీని సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, దీంట్లో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఫీలింగ్ దేశభక్తి. అంతే తప్ప జెండాకు నేను వందనం చేస్తున్నానా, జాతీయంగా గీతం పడితే నేను లేచి నిలబడుతున్నాను, ఇవి కాదు కొలమానాలు. అంటే మనం వీఆర్ సెట్టింగ్ రాంగ్ స్టాండర్డ్స్ ఫర్ పేట్రియాటిజం. అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ, ఇంక్లూడింగ్ కోర్ట్స్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫీసెస్, వీటన్నిటిలోనూ ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ చేయండి. ఎవరు అభ్యంతర పెట్టరు. థియేటర్ ఏంటండి? థియేటర్కి ఎందుకు వెళ్తున్నాం మనం? సినిమా చూసి ఆనందించడానికి వెళ్తున్నాం. అక్కడ దేశభక్తి మూడ్ ఏమన్నా ఉంటుందా మీకు? సో అది తీసేయాలన్నా ఖచ్చితంగా అక్కడ అవసరం లేదంటా నేను. అంటే బలవంతంగా నువ్వు ఏదో మూడ్లోకి వెళ్తే నువ్వు దేశభక్తి కాసేపు టోకన్గా దేశభక్తి కాసేపు ప్రకటించవా అని అడిగినట్లు ఉంటుంది. ఎంత సిల్లీగా ఉంటుంది. నిజానికి జాతీయ గీతానికి అవమానం థియేటర్ లాంటి ప్లేస్లో చేయడం అనేది. సో వై ఆర్ వి ఇన్సల్టింగ్ నేషనల్ యాంథమ్? లెట్ అస్ రెస్పెక్ట్ ఇట్ అండ్ ఇట్ డిజర్వ్స్ మచ్ మోర్ రెస్పెక్ట్ దాన్ వాట్ వీఆర్ గివింగ్ అండ్ దట్ ఈస్ నాట్ అ రైట్ ప్లేస్ ఫర్ షూర్. దేశభక్తి లేకపోవటం దేశద్రోహం కాదు అన్నారు.
అవును, ఖచ్చితంగా కాదు. అంటే మీకు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేశభక్తి అనేది అదొక యూటోపియన్ వర్డ్, యూటోపియన్ టర్మ్. సో పేట్రియాటిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నేషనలిజం. నేను ఒకటే అంటాను, ఈ దేశం నాది, ఈ దేశ పౌరుణ్ణి నేను అని గర్వించడం వేరు, ఈ దేశం నా స్వర్గాదపి గరియేసియనో లేకపోతే జనని జన్మభూమిస్యానో ఇలా రొమాంటిసైజ్ చేయాల్సిన అవసరం లేదంట. నేను దేశం అనేది ఏంటి, దేశం ఈజ్ ఏ పొలిటికల్ జాగ్రఫికల్ యూనిట్, ఒక రాజకీయ భౌగోళిక స్పేస్. ఒకవేళ నేను మీరు పాకిస్తాన్లో పుట్టుంటే పాకిస్తాన్కు విధేయులుగా ఉండేవాళ్ళమా కాదా? మన వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికాకి చాలామంది వెళ్ళారు, వాళ్ళు అమెరికాకి విధేయులుగా ఉంటారా ఉండరా? ఇక్కడి నుంచి మన వాళ్ళు చాలామంది యూకేకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఆ దేశానికి విధేయతను ప్రకటిస్తారా ప్రకటించరా? ప్రకటించిన దేశం మీద ప్రేమ ఉంటుంది కదండి మన దేశం. నేను ఏమంటున్నాను, ఈ దేశంతో పాటు ఆ దేశాన్ని మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించక తప్పదు కదా, ఇంతే దేశభక్తి అంటా నేను. అంటే ఇవన్నీ రొమాంటిక్ మాటలు, ఇవన్నీ రొమాంటిక్ మాటలు. నేను ఒకటే అంటాను, ఈ దేశాని పట్ల నాకు విధేయత ఉంది, ఈ దేశ రాజ్యాంగం మీద నాకు గౌరవం ఉంది, ఈ దేశ చట్టాలను అనుబడి నేను నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతాను, ఇంతకు మించి దేశభక్తి అక్కర్లేదంటాను నేను. ఈ వీళ్ళు కేవలం ఇదో దీన్ని ఒక ఉన్మాద చర్యగా మార్చేసి, దేశం అంటే మాత, దేశం మాత కాదు, అక్క కాదు, చెల్లెలు కాదు, దేశం దేశమే, దేశాన్ని దేశంగా గౌరవించడం నేర్చుకో, ఆ దేశాన్ని గౌరవించడం ఎంత నిర్మాణాత్మకంగా చేయగలవో నేర్చుకో, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అంతేగాని దాన్ని పెద్ద రొమాంటిసైజ్ చేసి దేశం కోసం నేను చచ్చిపోతాను, దేశం నిన్ను ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడు అడుగుతుంది, అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు. అదేమో పెద్ద దొందుడుకు చర్య, అదే పెద్ద ఎగ్జిబిషనిస్ట్ చర్యో కాదు దేశం కోసం చచ్చిపోవడం అనేది. దాంట్లో కూడా ఒక నిర్మాణాత్మకత ఉంటుంది. దేశం కోసం ఎప్పుడు ఎందుకు చనిపోవాలి ఎవరన్నా, ఇవి కూడా మనం ఆలోచించాలి. ఇవి ఆలోచించకుండా దాన్ని ఒక పెద్ద సాహసోపేత చర్యగానో అదొక పెద్ద భక్తి భావనగానో చేసేది ఉన్మాద చర్య అంటాను. కానీ మీరు దేశద్రోహం కాదు అని అంటున్నారు. దేశభక్తి అంటే ఇక్కడ ఇక్కడ ఒక ట్రెండ్ అండి, జాతీయత లేకపోవడం వేరు, దేశభక్తి లేకపోవడం వేరు. నేను జాతీయత కలిగిన వ్యక్తిని, దేశభక్తి అనేది కాన్సెప్ట్ నాకు అర్థమే కాదు. అసలు దేశానికి నేను ఎందుకు భక్తుడిగా ఉండాలి, దేశానికి నేను ఎందుకు భక్తుడిగా ఉండాలి? అదేం దేవుడు కాదు కదా. దేశం అనేది ఒక యూనిట్ అండి, ఇట్స్ అ పొలిటికల్ సోషియో పొలిటికల్ జాగ్రఫికల్ యూనిట్, ఈజ్ అ కంట్రీ. దాన్ని నేను మెజర్ చేయగలను. దేశం విడ్త్ అండ్ బెర్త్ నాకు తెలుసు, దేశంలో ఉన్న కల్చర్స్ నాకు తెలుసు, దేశంలో ఉన్న రాష్ట్రాలు తెలుసు, ఆ రాష్ట్రాల్లో ఉన్న భాషలు తెలుసు, ఆ మనుషులు వాళ్ళలో ఉన్న తేడాలు తెలుసు. వీటన్నిటిని నేను అప్రిషియేట్ చేస్తాను. నా తోటి వాళ్ళు హిందీలో, హిందీ నాకు అర్థమవుతుంది, బెంగాలీ నాకు అర్థమవుతుంది, మరాఠీ నాకు అర్థమవుతుంది, నేపాలీ నాకు అర్థమవుతుంది, మొత్తం తమిళ అర్థమవుతుంది, కన్నడ అర్థమవుతుంది, మలయాళం అర్థమవుతుంది. వీటిలో ఉండే కల్చరల్ డిఫరెన్సెస్ నాకు అర్థమవుతాయి, వాటిని అప్రిషియేట్ చేయగలుగుతాను. నాకు ఎవరితోనూ విభేదాలు లేవు, నేను అందరినీ ప్రేమిస్తాను. ఇంతకుమించి దేశభక్తి ఏం కావాలి? నేను ఇక్కడ అంటుంది ఏంటంటే, దీన్ని దేశభక్తి అనే వర్డ్లో వాడుతున్నారు చూడండి, అది ప్రాబ్లం అంటాను నేను. నేను జాతీయ భావనలు కలిగిన ఒక పౌరుడిని, అంతవరకే నాకు ఉండేది భక్తి, శ్రద్ధ, ఇవన్నీ ఏంట్రా అంటే దీస్ ఆర్ వెరీ టిపికల్ రిలీజియస్ వర్డ్స్. అంటే అన్కండిషనల్గా నువ్వు ఎవరినో ప్రేమించాలి, భక్తి దేవుడో లేకపోతే ఇంకెవరో అనుకునే ఒక భావనలోంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మసాలా పూసి దాన్ని పెద్ద వాడుతున్నాం మనం. దాంట్లోంచి కొన్ని పొలిటికల్ పార్టీలు దాన్ని ఒక పెద్ద ఉన్మాదంగా పెంచి పోషించి దీన్నే దేశభక్తి లేకపోతే ఇది లేకపోతే నువ్వు దేశభక్తుడు కాదు, దేశద్రోహం అని చెప్తున్నాయి. సో నాకు అది ప్రమాదం అనిపిస్తుంది. నాకు జాతీయత ప్రమాదం కాదు, దేశభక్తి అనే పదంలో ప్రమాదం ఉందంటున్నాను. నేనేం చెప్తున్నానంటే, దేశభక్తి అనే ఒక భావనలో కొన్ని కుట్రలు దాగున్నాయి, ఆ కుట్రలు నేను ఒప్పుకోను అంటున్నాను నేను. ఎలాంటి కుట్రలు? అంటే నేనేం చెప్తున్నా అంటే, దాన్ని ఇప్పుడున్న బీజేపీ పాలిత హిందూయిస్ట్ లేకపోతే హిందుత్వ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వీటిని దేశభక్తిని కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ఒక షేప్ దాన్ని ఇస్తున్నాయి. నువ్వు మా భావనలతో అంగీకరిస్తే నీకు దేశభక్తి ఉన్నట్లు, వాటికి కొంచెం వ్యతిరేకించినా నువ్వు దేశద్రోహి అయిపోయినట్టు. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ను బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇండియా ఈజ్ ఎ యూనియన్ అంటుంది. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ యూనియన్. నేను ఆ భావననే తీసుకుంటాను జాతీయతగా. ఇది మల్టిపుల్ స్టేట్స్ ఉన్నటువంటి ఒక దేశం. ఆ దేశం అనేది ఒక సామాజిక రాజకీయ భౌగోళిక యూనిట్. ఈ యూనిట్లో ఇవన్నీ ఉన్నాయి, వీటినే ఇవే నాకు ప్రామాణికాలు. ఏదో కాల్పనికమైనటువంటివి, అభూత కల్పనలు అయినటువంటివి నాకు అక్కర్లే ఆ దేశాన్ని గౌరవించడానికి.
ఆ జాతీయత భావన ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్ నాకు కనుకుంటే అంతవరకు సరిపోతుంది నేను దేశాన్ని గౌరవించడానికి నేను అనుకుంటాను. దేశభక్తే ప్రామాణికం అయితే దానికి మీరు ఏం రూల్స్ పెడుతున్నారనే దగ్గర కూడా నాకు సమస్య ఉంటుంది. కేవలం టోకనిజం అంటారు కదా, ఇలా చేస్తే నీకు దేశభక్తి అన్నట్టు, ఇలా చేయకపోతే నువ్వు ప్రశ్నించకూడదు ఎవరిని, ఈ ఈ టైప్లో ఉంటుంది వాళ్ళ దేశభక్తికి సంబంధించిన నమూనా. ఆ నమూనా నేను కాదంటాను, కాన్స్టిట్యూషన్ నమ్మమంటాను, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ నాకు ఇంపార్టెంట్ అంటాను. ప్రజాస్వామ్యం యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో అందరూ మాటలు వినాలి, అందరూ అందరి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి, మనలో ఉన్న భిన్నత్వాన్ని ఏకత్వాన్ని మనం ప్రేమించాలి. ఇవైతే ఏవైతే విలువలు మనకు ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో వాటిని నేను ఒప్పుకోమంటాను, వాటిని మనం ఫాలో అవ్వమంటాను. అదే నా ప్రకారం జాతీయత భావన. జనరల్గా మీరేంటి హిందుత్వానికి వ్యతిరేకమా సార్? ఇక్కడ రెండు ఉన్నాయండి, హిందూ మతం వేరు, హిందుత్వ యాజ్ అన్ పొలిటికల్ ఐడియాలజీ వేరు. హిందూ మతంతో ఎవరికి ఏ సమస్య లేదు, ఎందుకంటే హిందూ మతం ఈజ్ లివ్ అండ్ లెట్ లివ్ కైండ్ ఆఫ్ పాలసీ. ఎందుకంటే ఇట్స్ ఆల్ ప్రొగ్రెసివ్. దీంట్లో నాస్తికులకు కూడా హిందూయిజంలో స్థానం ఉంది, చార్వాకులని అప్పటి నుంచో గౌరవించుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ బుద్ధిజాన్ని జైనిజాన్ని కూడా మనం హిందూయిజంలో కలిపేసుకుంటాం చాలా కన్వీనియంట్గా. పదో అవతారం అని బుద్ధుని అనేస్తాం, ఆయన వాల్యూస్ని మనం పాటించేస్తాం. సో ఇక్కడ అసలు ఏది ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సమస్య లేదు. హిందూయిజం అనే ఒక మతం అయినప్పటికీ దాంట్లో కేవలం ఏదో క్యాస్ట్ సిస్టమ్ లాంటి కొన్ని విషయాల గురించి మనం అభ్యంతరాలు పెడతాం, పోరాడతాం, కానీ ఫాలో అవుతున్న వాళ్ళు ఫాలో కానోళ్ళతోనూ అక్కడ మత పెద్దలో లేకపోతే వీళ్ళు ఎవరో టీచ్ చేసి ఇలాగే ఉండాలని రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ హిందుత్వ యాజ్ ఎ పొలిటికల్ ఐడియాలజీ, అంటే హిందూ మతాన్ని ఒక మెజారిటీ మతంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈ మెజారిటీ మతం ఉన్నవాళ్లే ఈ దేశాన్ని పరిపాలించాలి అనే ఒక హిందుత్వ భావజాలాన్ని తీసుకొచ్చిన బీజేపీ ఒక భావజాలం అంటే నాకు ఖచ్చితంగా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అది దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే మెజారిటీ మతమే ఈ దేశాన్ని పాలించాలి అన్నామో ప్రజాస్వామ్యక విలువలు ఎక్కడికి పోయాయి? మన లౌకిక రాజ్యం అనే ఒక ఫీలింగ్ అయితే ఏదైతే ఉందో, అన్ని మతాలు మనకు సమానం అనే ఒక ఫీలింగ్, అదే అది ఖచ్చితంగా విఘాతమే కదా. ఇక్కడ ముస్లింలని, క్రిస్టియన్స్ని, మిగతా మైనారిటీ మతాలని మార్జినలైజ్ చేస్తున్నట్టే కదా, వాళ్ళని ఒక మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాకుండా వాళ్ళు భయాందోళన కలిగిస్తున్నట్లే కదా. ఇవి నాకు రిజర్వేషన్స్. సో లెట్ అస్ అండర్స్టాండ్ దట్ హిందూ మతం వేరు, హిందుత్వ యాజ్ అన్ ఐడియాలజీ వేరు, హిందుత్వ యాజ్ ఎ పొలిటికల్ ఐడియాలజీ. దట్ హాస్ నథింగ్ డూ విత్ రిలిజన్, నథింగ్ డూ విత్ మన స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీకి మతానికి సంబంధం లేకుండా ఒక రాజకీయ ఉద్దేశం కోసం మతాన్ని వాడడం అని హిందుత్వ అంటాం, దానికి నేను ఖచ్చితంగా వ్యతిరేకమే.